రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ ఒక చాలా పెద్ద హెచ్చరిక ఎవరికి అమెరికా అనండి నాటో అనండి యూరోప్ యూనియన్కి ఇచ్చాడు ఇది తను ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాడు కదండి ప్రేమ్ గారు ఇందులో ఏంటి కొత్త అని చెప్పి మీరు అడగచ్చు కానీ ఇక్కడ చూడండి నాటో దేశాలు నాటో దేశాలంటే ఏంటి నెదర్లాండ్స్ అనండి పోలాండ్ అనండి స్పెయిన్ అనండి ఇటలీ అనండి అమెరికా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ మీరు అందరూ కలిసి ఎన్ని ట్యాంకులు యుక్రెయిన్కి ఇస్తారో ఇవ్వండి ఒక్కొక్క ట్యాంకును ఎంచుకొని మరి ఐ విల్ బర్న్ దెమ్ అని చెప్పి చెప్పాడు అంటే చూడండి ఒకే ఒక్కడు ఇన్ని దేశాలను ఇలా ఎదురిస్తున్నాడు అంటే ఒక కార్టూన్ చూశానండి అంటే ఒక పెద్ద సొరచాప షార్క్ అంటాం చూసారా ఒక చిన్న యుక్రెయిన్ లాంటి చాపను చూసి మింగేస్తాను అంటుంది ఇంతలో వెనక నుంచి మీరు అనుకోండి ఎన్నో చేపలు ఈ షార్కు మీద అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఇప్పుడు మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము అనేది కాదండి రష్యా నాటో యుద్ధము అని చెప్పి ప్రపంచము ఈరోజు ఈరోజు మాట్లాడుకుంటున్నారు ఇది ఎందుకు నేను ఇలా అంటున్నానంటే చూడండి మీకు అమెరికా వాడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దీని ప్రకారం ఏమిటి అంటే ప్రతి ఒక నాటో దేశము కూడా ఇన్ని ట్యాంకులు యుక్రెయిన్కి ఇవ్వాలి ఇచ్చే తీరాలి ఓవరాల్గా ఒక ఐదు వందల ట్యాంకులు మీకు యుక్రెయిన్కి ఇస్తే యుక్రెయిన్ యుద్ధాన్ని గెలిచేస్తుంది అని చెప్పి అమెరికా వాడు మీకు వీళ్ళందరికీ కూడా కలిసి కట్టుకో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇప్పుడు మీరు అడగచ్చు ప్రేమ్ గారి ఇది వీడు ముందే ఇవ్వచ్చు కదా అంటే చూడండి మొన్న మాట్లాడా బాక్మూత్ ఈ బాక్మూత్ అనబడే ప్రాంతం దగ్గర మీకు రష్యా వాళ్ళు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నారు ఇది ఒక ఓపెన్ టెరిటరీ చూసుకోండి ఓపెన్ టెరిటరీ అన్నప్పుడు మీకు ట్యాంకుల యొక్క బలము అనేది చాలా చాలా ముఖ్యం సో అమెరికా వాడు ఏం చేశాడు తన దగ్గర ఉండే అబ్రామ్స్ అబ్రామ్స్ అనబడే ట్యాంకులను పంపిస్తున్నాడు అలాగే జర్మనీ వాడు ఇక్కడ ఇష్యూ అంతా కూడా ఈ జర్మనీతోనేనండి ఎందుకంటే ఈ ల్యాపాడ్ అనబడే ఈ ట్యాంకుల విషయంగానే ఇవాళ చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి అలాగే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ ఛాలెంజర్ టూ ఫ్రాన్స్ వాళ్ళ అత్యాధునికమైన ట్యాంకులు సో ఇవన్నీ వరస పెట్టి ఇవాళ యుక్రెయిన్ దేశానికి చేరబోతున్నాయి ఐదు వందల ట్యాంకులండి అంటే ఐదు వందల ట్యాంకులను ఒకే ఒక్కడుగా రష్యా వాళ్ళు ఎదిరించాలి ఎదిరించడం కాదు వ్లాడిమిర్ పుటిన్ చెప్తున్నాడు ఐదు వందలు కాదురా మీరు వెయ్యి పదిహేను వందలు రెండు వేల ట్యాంకులు మీరు పంపించండి నేను చూసుకుంటాను ఒక ట్యాంకు కూడా యుక్రెయిన్లు మీకు కరెక్ట్గా పని చెయ్యదు ఎలా ధ్వంసము చేయాలో అలా ధ్వంసము చేయగలను అలాంటి కెపాసిటీ నా దగ్గర ఉందని చెప్పి పుతిన్ చెప్తూ ఉంటే ఒళ్ళంతా ఏంటంటే గగ్గురుపాటుగా ఉంది ఎలా ఇలా చేయగలడు ఒకే ఒక దేశము ఇన్ని దేశాలను ఎలా ఎదిరించగలడు అంటే మీకు అడ్వాంటేజ్ రష్యా అండి అంటే ఈ బాక్మూత్ ప్రాంతం ఉంది చూసారా ఈ ప్రాంతము దగ్గర ఒకవేళ రష్యా వాళ్ళు ఆ ప్రాంతానంతా కూడా ఆక్యుపై చేసుకుంటే అది మీరు ట్యాంకులతో యుద్ధము అనండి లేదా విమానాలతో యుద్ధం అనండి మిజైళ్లతో ఎందుకంటే రష్యా దగ్గర అత్యాధునికమైన యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఉన్నాయండి వీటిని పెట్టుకొని ఇవి మోస్ట్ ఎఫిషియెంట్ మీరు ఎన్ని ట్యాంకులు పంపించినా కూడా నేను ఎదుర్కోగలను అంటున్నాడు కానీ మీకు నాటో దేశాలు యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నారు చెప్పమంటారా రష్యా దగ్గర సరైన ట్యాంకులు ఆర్మాడా అంటారు టీవెల్ ట్యాంక్స్ గురించి ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకుంటున్నారు భారతదేశం అమ్మితే మనం ఇమీడియట్ ఇమీడియట్ గా కొనుక్కుందాం అని చెప్పి ఇండియా కూడా భావిస్తుంది కానీ ఈ టీ ట్వెల్వ్ ఆర్మడా మీకు ఎన్నో డిఫెక్ట్స్ తో ఉన్నాయి చాలా చాలా వీక్నెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వీక్నెసెస్ ఉన్నప్పుడు రష్యా యొక్క ట్యాంక్ పవర్ దగ్గర ఇట్లాంటి వీక్నెస్ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా దాడి చేయగలమని చెప్పి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడారు కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వ్లాదిమర్ పుతిన్ ఒక మాట అన్నాడు తను ఏమన్నాడు అంటే ఈ జర్మనీ దేశం ఉంది చూసారా లేపాడ్ అనబడే ట్యాంకులు వీళ్ళు పంపిస్తున్నారు చూసారా వీటి యొక్క షెల్స్ షెల్స్ అంటే పొడుగ్గా ఉండే మీకు ఆ గొట్టము ఈ షెల్స్లో ఒక రకమైన యురేనియంను వీళ్ళు వాడతారు యురేనియం అంటే ఏంటండి అణువస్త్రాలకు వాడే మెటీరియల్ సో ఇప్పుడు ఈ లెపాడ్ అనబడే ఈ ట్యాంకులను మీకు జర్మనీ వాళ్ళు మాడిఫై చేసి యుక్రెయిన్కి పంపిస్తే ఒకవేళ యుక్రెయిన్ యొక్క సైన్యము మా రష్యా మీద మా రష్యా సైనికుల మీద ఈ ట్యాంకులను వాడారు అంటే ఏంటి దీని అర్థము ఒక క్లియర్ కట్ డర్టీ న్యూక్లియర్ బాంబును యుక్రెయిన్ రష్యా మీద వాడింది అని చెప్పి నేను భావిస్తాను ఇది యుక్రెయిన్ వాడడం కాదండి ఆ ట్యాంకులు జర్మనీ దేశానికి సంబంధించిన ట్యాంకులు కాబట్టి మా యుద్ధం ఇప్పుడు డైరెక్ట్గా జర్మనీతో ఉంటుంది ఎవరైతే అంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి మీరు ఛాలెంజర్ టూ అని పంపిస్తున్నారు సో యుద్ధము యునైటెడ్ కింగ్డమ్తో ఉంటుంది అంటే ఏంటి యురేనియంను మీరు మా మీద వాడారు మా సైనికులకు ఏవైనా అయితే మీకు మాస్కో డాక్టరైన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది మాకు మా పార్లమెంటు పూర్తి ఫ్రీడమ్ మాకు ఇచ్చింది ఎందులో నువ్వు నీ శత్రువు మీద న్యూక్లియర్ అస్త్రాలు వాడవచ్చు అని చెప్పి మేము వంద శాతం ఇవాళ ప్రపంచం అంతా అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పమంటారా డూమ్స్ డే క్లాక్ అని చెప్పి ఒకటి ఉంటుంది ప్రపంచం యొక్క అంతిమ గడియం అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు నైంటీ సెకండ్స్ను మేము ఫార్వర్డ్ చేశాము అంటే ఏంటి డూమ్స్ డే రాబోతుంది ఒక చాలా పెద్ద కెటాస్ట్రఫీ రాబోతుంది అంటే దీన్నే న్యూక్లియర్ ఆర్మగాడమ్ అంటాము సో ఇలాంటి ఒక పరిస్థితి మీకు ఈ ప్రపంచానికి రాబోతుందని చెప్పి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఏంటి ఇప్పటి వరకు కూడా ఈ డూమ్స్ డే క్లాక్ ని ముట్టుకొని వాళ్ళు కదపని వాళ్ళు ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వంద శాతము రష్యా వాళ్ళు ఇలాగ న్యూక్లియర్ వెపన్స్ను ను వాడతారంటే నిన్న కూడా ఈ పాకిస్తాన్ విషయంలో ఇదే మాట్లాడారు మీకు మైక్ పాంపియో పాకిస్తాన్ని ఆపేడు వాళ్ళు మన మీద అణువస్త్రాలు వాడే పరిస్థితి ఉండవచ్చు సో ఇదంతా కూడా మనం మాట్లాడ అంటే ఏంటి ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ ఆయుధాలు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సో డూమ్స్ డే క్లాక్ కూడా ఒక చాలా పెద్ద న్యూక్లియర్ యుద్ధము రావచ్చు దానికి సన్నాహాలు జరుగుతున్నాయి సో ఇది ట్రిగర్ చేసేది ఖచ్చితంగా పుతిన్ ఖచ్చితంగా రష్యా అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే నిజంగానే ఇది జరగబోతుందా డూమ్స్ డే అనేది దగ్గరలోనే ఉందా డూమ్స్ డే అంటే ఏంటండి ఒక మహా ప్రళయము ఒక మహా విధ్వంసము అలాంటిది ఇవాళ జరగబోతుందా లేకపోతే చూడండి ఇన్ని దేశాలు కలిసి కట్టుగా మీకు యుక్రెయిన్కి ఇప్పుడు ఇలాంటి ట్యాంకులు ఇవ్వడం ఏంటి దీనికి ఉన్న కారణం ఏంటి ఈ బాక్ము తనబడే ప్రాంతము రష్యా చేతికి వస్తే మీకు అక్కడ నుంచి రష్యా మీకు యుక్రెయిన్లో ఎన్నో భాగాలను వీళ్ళు ఆక్రమించుకుంటారు ఇక వీళ్ళని అక్కడి నుంచి కదపడం అనేది జరగనే జరగదు అలాంటప్పుడు రష్యా దీన్ని విడిచిపెట్టరు సో ఇది డూ ఆర్ డై అనే పొజిషన్లో మీకు రష్యా యుద్ధాన్ని చేస్తుందని చెప్పి చెప్తున్నారు అంటే నిజంగానే అణువస్త్రానికి సంబంధించిన యుద్ధం రాబోతుందా ఒకవేళ అమెరికా వాడి యొక్క కుట్ర ఇలాగే ఉందా యుక్రెయిన్ని బలి చేసి ఇన్నిన్ని ఆయుధాలు తీసుకోరా తీసుకొని యుద్ధము చేయి రేపు జరిగితే నీ దేశమే కదా పోతుందని చెప్పి ఇతను జెలెన్స్కైని ప్రిపేర్ చేస్తున్నాడా మరి యూకే జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలు మీకు నాకు తెలిసిన విషయాలు ఇంతంత పెద్ద మహానాయకులకు తెలియదా పనిగట్టుకొని ట్యాంకులను తీసుకువెళ్ళి యుక్రెయిన్కి ఇవ్వడం ఏంటి రష్యా వాడిని ఇంతలా రెచ్చగొట్టడం ఏంటి రేపు నిజంగానే ఇది ఒక అను యుద్ధముగా తయారైతే అప్పుడు దీనికి ఎవరు బాధ్యత సో దీనికి అంతా కూడా ఈ ట్యాంకుల సెంట్రిక్ గానే అందరూ మాట్లాడుతున్నారు మరి ఈ వార్తలు మీ దాకా వచ్చాయా ఒక్కసారి మీరు కూడా గూగుల్ సర్చ్ చూడండి ఎందుకంటే న్యూక్లియర్ వార్ అనేది ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతున్న విషయము అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఏమైపోతుంది ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్